వెల్కమ్ టు సుదనాస్ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఎట్లనే చూపెడతానండి. యూట్యూబ్లోకి వెళ్ళండి, అక్కడ సెర్చ్ చేసుకోండి, పైన సెర్చ్ చేసి నా నేమ్ టైప్ చేయండి. ఎస్ క్యాపిటల్ పెట్టి SUGUNA అప్డేటెడ్ కమా ఇచ్చుకోండి, ఎస్ పెట్టండి. పోపులు పెట్టి టైప్ చేయండి, PUPULAPETTI పోపులు పెట్టి. యూట్యూబ్లో ఇప్పుడు సెర్చ్ చేసినప్పుడు నా రెసిపీస్ వస్తాయండి. నా రెసిపీస్ ఒకటి ఓపెన్ చేసుకోవాలి. చేసినప్పుడు మీకు కింద రెడ్ సబ్స్క్రైబ్ బటన్ అని వస్తుంది, ఆ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దాన్ని రెడ్గా వచ్చేదాన్ని పక్కన బెల్ వస్తుంది, బెల్ ప్రెస్ చేయాలి. అప్డేటెడ్గా వచ్చే వీడియోస్ మీకు వస్తాయండి. మీరు ఈ వంట నేను చేసింది లైక్ అయినట్టుంటే లైక్ చేసేది, అక్కడ లైక్ చేయాలండి, అది లైక్ చేయాలి. మీరు ఏదైనా ఫ్రెండ్స్కి షేర్ చేయాలంటే ఈ షేర్ వస్తుందండి, అక్కడ వాట్సాప్కి మీరు షేర్ చేసుకోవచ్చండి. కింద కమెంట్ ఇచ్చేదానికి కిందకి వెళ్ళినామంటే కమెంట్ బాక్స్ వస్తుంది, ఇక్కడ మీరు కమెంట్ చేయాలండి. మీకు ఏదైనా నాకు ఏదైనా డిషెస్ కావాలన్నా, నా డిషెస్లో ఏదైనా కమెంట్ చేయాలన్నా అక్కడ చేయాలండి. ఇదే అండి, ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే అండి. హలో వీవర్స్, వెల్కమ్ టు సుగ్నాస్ పోపులు పెట్టి ఛానల్. ఇప్పుడు నేను ఈరోజు చేయబోయేది జిలేబీ చేస్తానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ మైదా పిండి 2 కప్పులండి, శనగపిండి 1 స్పూను, కార్న్ఫ్లవర్ 1 స్పూన్ అండి, నిమ్మప్పు, ఇది ఫుడ్ కలర్ అండి, ఇది పట్టిగారం అండి, ఇది ఆలం అంటాం మనం. ఇది వచ్చేసి పెద్దది మన దృష్టికి కానీ కట్టుకుంటాం, పెద్ద గెడ్డలు ఉంటాయి. ఇదండి ఎక్కడైనా దొరుకుతుంది. ఇది ఒక చిన్న పీస్ వేసుకోవాలండి, ఎక్కువ వేసేది చేదు వస్తుంది, ఒకటి చిన్నది వేసుకోవాలండి. ఇది జీరాలో నేను మళ్ళీ చూపెడతాను. ఇది పాలండి, మనకి మిల్క్ ప్యూరీ చేసేదానికి పాలండి. ఇప్పుడు చక్కెర 2 కప్పులు వేసుకుంటున్నానండి, వాటర్ పెట్టున్నా, వేడి నీళ్ళు పెట్టున్నా పొయ్యి మీద. ఇప్పుడు 2 కప్పులు షుగర్ అండి, 1/2 కప్పు వాటర్ వేస్తే 1 కప్పు షుగర్ వేయాలి. ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసినానండి, 2 కప్పులు షుగర్ వేస్తున్నానండి. 2 కప్పులు షుగర్ వేసుకున్నాము, మంది చక్కెర జీరా కాగుతుందండి. ఇంతలో ఈ పిండి వచ్చేసి నేను 2 కప్పులు మైదా వేసానండి, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసినాను. కలిపి 24 అవర్స్ అయిందండి. ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలి, థిక్నెస్ మనకి ఇట్లా ఉండాలి, జారుడుగా ఉండాలి, ఇట్లా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి మనకి. ఇది ఇట్లా ఉండాలి, మనం ఇట్లా ఎత్తే జారుగా ఉండాలి. ఇప్పుడు మనం ఇది 24 అవర్స్ పైన ఎంతైనా ఉండొచ్చు అండి, ఇది 2 డేస్ అయినా 40 అవర్స్ అయినా బాగా వస్తుంది. ఇట్లా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు జీరా కాగుతుంది. ఇప్పుడు ఇందులో మనం మిల్క్ కొంచెం యాడ్ చేసినామంటే షుగర్లో ఉండేది మురికంతా వస్తుందండి. 1 స్పూన్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. షుగర్లో ఏమైనా దాటి ఉంటే పైన వచ్చేస్తుందండి, అది నల్లగా నురుగు నురుగ్గా వస్తుంది, దాన్ని మనం ఎత్తేసేసుకోవచ్చు. కొంచెం ఉడకనిస్తాము షుగర్. ఇప్పుడు మనం ఇది డబ్బాలో ఫిల్ చేసుకుంటామండి. మీరు మిల్క్ కవర్లో కానీ వేసుకోవచ్చు, మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ కవర్లు వేసుకొని చిన్న ఓలు పెట్టి చేసుకోవచ్చు. నా దగ్గర ఇది డబ్బా ఉందండి, సాస్ టమాటో సాస్ డబ్బా, దీంట్లో ఇది నేను ఫిల్ చేస్తానండి. ఫిల్ చేసినాక చూపెడతానండి. ఇప్పుడు మనది ఉడుకుతుంది కదండి, ఇది జీరా ఉడుకుతుంది. ఇప్పుడు వచ్చి మనం పాలు వేసుకున్నాం కాబట్టి ఈ మురికి అంతా వస్తుందండి. ఇట్లా ఉంటుంది మనకు తెలియదు, ఇంత మురికి ఉంటుంది పాలల్లో, మనకి పాలు వేస్తే ఇంత వస్తుందని తెలియదు. జీరా కూడా ఇది క్లిన్జర్ గా యూజ్ అవుతుందండి, చూడండి. నమ్ముతామా ఇంత ఉంటుందంటే, చక్కెరలో ఇంత ఉంటుంది మురికి. ఇప్పుడు మనం ఇది వేస్తామండి, పట్టికారం వేస్తామండి. ఇది చిన్న ముక్క వేసుకుంటుందా, నిమ్మప్పు, ఇది జిలేబీ కాబట్టి పులుపు ఉంటే బాగుంటుందండి. నిమ్మప్పు ఇది వేస్తున్నా, కొద్దిగానే వేసుకోండి, చాలా పులుపు వస్తుంది నిమ్మప్పు. ఫుడ్ కలర్ వచ్చి స్పూన్తో వద్దండి, ఇట్లా వెనకాల కొద్దిగా ఇట్లా ఎత్తితే చాలు. ఇంకా చిటికిడండి, ఈ కలర్ వస్తుంది మంది జిలేబీ. కొద్దిగా కాగాలండి, అది తీగ పాకం రావాలి మనకి. కాగినాక చూపెడతాను.
అది మనకు పాకం రెడీ అయిందండి. మరి తీగ పాకం వద్దండి, కొంచెం మనకి తెచ్చితే గమ్ముగా ఉండాలండి. తీగ వద్దు, ఇది గమ్ము ఉంటే చాలు. తీగ పాకం వస్తే లోపలికి బాగా ఎక్కదండి. చాలు మంది పాకం రెడీ అయింది. పాకం తీసి పక్కన పెడతాము. షుగర్ సిరప్ ఇప్పుడు ఇట్లా ఫ్లాట్గా ఉండే పెనం పెట్టుకుంటామండి స్టవ్ పైన. ఇందులోకి నేను సన్ ఫ్లవర్ ఆయిల్ వేస్తానండి పెనం మీద. దీనికి వచ్చి ఫ్లేవర్ ఉండే ఆయిల్ వాడుకోకూడదు, ఫ్లేవర్లెస్ ఆయిల్ వాడాలి ఏదైనా మీరు. ఇట్లా పెనం ఫ్లాట్ ఉండాలండి మనకి జిలేబీకి జాంగ్రీ క్యారెట్కి, అప్పుడే అది బాగా వస్తుంది మనకి. నూనె కాగాలి. నూనె కాగిందండి, ఇప్పుడు మనం జిలేబీలు వేసుకుంటాము. ఇట్లా చేసుకోవాలండి పెనం మీద. సిమ్లో పెట్టుకుంటే బాగా వస్తున్నాయండి. ఫస్ట్ కొంచెం అయి పెట్టేసి మనం వేసేటప్పుడు కొంచెం సిమ్లోనే పెట్టుకుంటే వేసేదానికి బాగుందండి ఆవిరి రాకుండా. కలర్ ఎక్కువ రాకూడదండి జిలేబీ, లైట్ కలర్ గానే ఉండాలా. మెల్లిగా కాగి అది వేగినాయంటే మనకి కరకరలాడతాయండి. జీరాలు వేసుకోనండి. ఇప్పుడు ఇది గెరిటి తిట్టి నొక్కుకోవాలండి జీరా లోపల పట్టడానికి. చాలా ఈజీ అండి మనకి జిలేబీ చేసుకోవడం. ఇంట్లో మైదా కొంచెం వాటర్ ఇవి వేసి కలిపి పెట్టినామంటే ముందు రోజు కలుపుకోవాలండి. అది లిమిట్ మనకి ఇడ్లీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలండి. ఇప్పటికప్పుడు చేసుకోవాలంటే బేకింగ్ పౌడర్ వేసి చేసుకోవచ్చండి. మనం ఫర్మెంటేషన్ ఏం చేయకుండా ఉండాలంటే మనం బేకింగ్ పౌడర్ వేసినామంటే అప్పటికప్పుడు అవుతాయి. కానీ నాకు ఇది ఇష్టం అండి, ఇట్లా చేసుకుంటే టేస్ట్ మనకి పర్ఫెక్ట్ వస్తుంది.
ఇట్లా జీర బాగా పడుతుందండి, బాగా చాలా టేస్ట్గా ఉంటాయి. నేను అన్ని చేసి నాకు చూపెడతాను మీకు. ఇట్లా తిప్పించుకొనేసి మనం బాగా కాలిందనిపిస్తే ఎత్తి జీరాలు వేసుకోవాలండి. ఇట్లా పడుతుందండి జీరా, చూడండి ఎంత బాగుందో. అసలు వేడి వేడి జిలేబీలు రెడీ అండి. కొద్దిగా బాదం పౌడర్తో, బాదం పొడితో మనం గార్నిషింగ్ చేసుకున్నామండి. మన వేడి వేడి జిలేబీలు రెడీ అండి. మీరు ట్రై చేయండి, మీరు తినండి, మీ పిల్లలకు చేసి పెట్టండి. ఓకే అండి, బాయ్.